ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెనికా వ్లాగ్స్. ఈరోజు మనం కాకినాడ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి రోడ్ ఎలా ఉంది, వ్యూ ఎలా ఉందన్నమాట. మేము ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి క్రాస్ చేసుకుని వెళ్తున్నాము. ఇక్కడ చిన్న ఒక చిన్న హోల్లా ఉందన్నమాట. ఈ రూట్లో మనం బైక్ కూడా వెళ్తుందని చెప్పేసి మా ఫాదర్ అంటే నేను ఆశ్చర్యపోయాను. వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. మా ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే ములక్కాళ్ళు ఇచ్చారనమాట, అవి నా చేతిలో ఉన్నాయి. అక్కడ చూడండి సైకిల్ వెళ్తున్నాయి. నేను ఇక్కడ వ్యూ అంతా మొత్తం పక్క నుంచి తీస్తున్నాను అనమాట. రైల్వే స్టేషన్ ఒక ట్రైన్ వేస్తే వస్తుంది, గూడ్స్ ట్రైన్. చాలా రోజులు అయిందనమాట, నేను బయటికి ఎక్కువ రానమాట. వచ్చిన తర్వాత ఇట్లా ఫైనల్లీ ఆ రూట్లోంచి మా బైక్ అయితే వచ్చేసింది. మా ఫాదర్ క్రాస్ చేసి వెళ్ళిపోయారు. నేను ట్రైన్ కోసం ఆగిపోయింది, సిగ్నల్ పడకపోతే ట్రైన్ వెళ్ళదంట, నేను ఆగిపోయాను అనమాట. తర్వాత ఫ్రెండ్కి వచ్చేసి మేము స్టార్ట్ అయిపోయాము. ఇదంతా రైల్వే స్టేషన్ రోడ్ అనమాట. నేను ఎప్పుడు బ్లాగ్స్లో చూపించలేదు, ఫ్రంట్ సైడ్ చూపిస్తారనమాట. ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది, ఆ చివరిన ఒక ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఇదే మన కాకినాడ మెయిన్ రైల్వే స్టేషన్ అనమాట. పోర్ట్ రైల్వే స్టేషన్ కూడా వేరే ఉంటుందట. నేను వేరే చిన్న స్మాల్ బ్లాగ్లో చూశాను, నేను వెళ్ళలేదు ఎప్పుడూ. అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ట్రైన్స్ అన్నీ. ఇక్కడ పోర్ట్ ఉంది కదా, పోర్ట్ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది అనమాట. ఏరియా చాలా బాగుంటుంది అనమాట. పెద్ద పెద్ద రోడ్స్ ఉంటాయి. కాకినాడ టౌన్ అని చెప్పేసి పెద్ద ఒక ఇండియన్ ఫ్లాగ్ ఉంటుంది. కాకినాడ టౌన్ అని పెద్ద బోర్డు ఉంటుంది. రిజర్వేషన్ కౌంటర్ చూడండి, ఫ్లాగ్ కనిపిస్తుంది మన ఇండియన్ ఫ్లాగ్, అది రిజర్వేషన్ కౌంటర్. ఇక్కడ పెద్ద ఆర్చ్ ఉంటుంది అనమాట. ఇలా అయితే మన కాకినాడ రైల్వే స్టేషన్ని క్రాస్ చేసి ఇక్కడ సిటీ ఇన్ అన్న హోటల్ ఉంటుంది అనమాట. ఏరియా ఇక్కడ చాలా బాగుంటుంది, ఇంత డెవలప్ కాకముందు కూడా చాలా బాగుండేది. బై బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వ్లాగ్.